సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నేను యుటెన్సిల్స్ కలెక్షన్ చూపించానండి. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ అంటే మనకి వీడియోస్కి చాలా ఎక్కువ అవసరం పడతాయి కాబట్టి ఇంకా ఎక్కువ కొన్నానమాట. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి. అల్యూమినియం కడాయిలు కానీ అల్యూమినియం గిన్నెలు కానీ అన్నీ కూడా కంప్లీట్గా తీసేసానమాట. అవన్నీ చిన్న చిన్నగా తీసుకుంటూ ఇప్పుడైతే నేను స్టెయిన్లెస్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్, నార్మల్ ఐరన్, అలాగే మన వీడియోస్కి కొంచెం అప్పుడప్పుడు కొన్ని రెసిపీస్కి అయితే అవసరం పడుతూ ఉంటాయి నాన్ స్టిక్ చాలా తక్కువ ఉంటాయి. నాన్ స్టిక్ కూడా ఒక 2-3 ఉన్నాయండి. సో అవి తీసుకున్నానమాట. ఆల్మోస్ట్ నాన్ స్టిక్ అయితే మీరు ఇంట్లో వాడుకునే వాళ్ళైతే పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి, బెటర్ అనమాట. వీడియోస్కి కొన్నిటికి అవసరం పడతాయి కాబట్టి నా దగ్గర అయితే 2-3 ఐటమ్స్ ఉంచుకున్నాను. ఎందుకంటే మనకి లుక్ వైజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, టేస్ట్ వైజ్ ఎంతైతే ఇంపార్టెంటో లుక్ వైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని నాన్ స్టిక్ వెజల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను స్టెయిన్లెస్ స్టీల్ కలెక్షన్ అంతా కూడా చూపించేస్తాను, ఆ తర్వాత ఐరన్లోకి వెళ్దాం, ఆ తర్వాత నాన్ స్టిక్ చూపిస్తాను. ఓకే, ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న కలెక్షన్లో స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు అలాగే ఫ్రై ప్యాన్స్ అనమాట. మెయిన్ మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఏంటంటే వెట్గా ఉండే రెసిపీస్ కానీ లేదా పులుసులు కానీ గ్రేవీ కర్రీస్ కానీ చేసుకోవచ్చండి. ఫ్రై రెసిపీస్ కన్నా కూడా నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ స్టెయిన్లెస్ స్టీల్లో పులుసులు, తర్వాత కొంచెం గ్రేవీ కర్రీస్ అట్లాంటివి చేసుకుంటూ ఉంటాను అనమాట. డీప్ ఫ్రైస్కి కూడా నేను స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేయను. మోస్ట్లీ నా దగ్గర ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ అన్నీ కూడా హెవీ వెయిట్ ఉన్న యుటెన్సిల్సే వాడతాను నేను. అంటే మనకి త్వరగా మాడిపోకుండా ఉండాలి కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నవే తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం తీసుకున్నాను, ఎప్పటి నుంచో వాడుతున్నాను కూడా. ఇది వచ్చేసి వండర్చెఫ్ బ్రాండ్లో అనమాట. ఇది 10 ఇంచెస్ అండి. నేను కొలిచి కూడా చూపిస్తాను మీకు. సో ఇది 10 ఇంచెస్ అనమాట. డెప్త్ అనేది ఎక్కువగా ఉండదు, మనకి ఫ్రై ప్యాన్ కింద యూజ్ అవుతుంది. చాలా రెసిపీస్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. సో ఇది ఒక ఫ్రై ప్యాన్. సో దీనికైతే లిడ్ రాలేదు నాకు, ఓన్లీ ఫ్రై ప్యాన్ మాత్రమే సపరేట్గా తీసుకున్నాను అనమాట. వండర్ చెఫ్ బ్రాండ్లో 10 ఇంచెస్ ఫ్రై ప్యాన్ ఇది. నెక్స్ట్ ఇది ఒక కడాయి అండి. ఇది డీప్ కడాయి అనమాట. ఒక 7 మంత్స్ 8 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది బ్రాండ్ వచ్చేసి శ్రీ అండ్ శామ్ అని ఉంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది 8 ఇంచెస్ అనుకుంటా నాకు తెలిసి, ఒకసారి చెక్ చేస్తాను. 9 ఇంచెస్ ఉందండి. 9 ఇంచెస్ ఉన్న కడాయి అనమాట. డైలీ రెగ్యులర్గా రోజువారీ కూరలు ఇందులో చేసేస్తూ ఉంటాను అనమాట. దీనికి కూడా లిడ్ అనేది ఇవ్వలేదు. సో ఓన్లీ కడాయి మాత్రమే నేను తీసుకున్నాను. ఇది ఒకటండి. ఇది క్రాఫ్ట్ అని ఉంది, బ్రాండ్ నేమ్ వచ్చేసి. ఇది కూడా చాలా వెయిట్ ఉంది, చాలామంది అడిగారు నన్ను. ఇది నేను డో కలపడానికి వాడతాను, బ్యాటర్ కలుపుకోవడానికి వాడతాను, అండ్ డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కూడా కుక్ చేసేస్తానమాట. సో ఇది హెవీ వెయిట్ ఉంటుంది. ఇది పిండి కలుపుకోవడానికే కాకుండా వండుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట, మీకు అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. సో ఇది ఆల్ ఇన్ వన్ పర్పస్ కింద దీన్ని అయితే యూస్ చేస్తాను. ఇది 8 ఇంచెస్ అనుకుంటా నాకు తెలిసి, 8 ఇంచెస్ ఉందండి. సో డెప్త్ కూడా బాగానే ఉంటుంది. ఈజీగా మనకు 1.5 కేజీ నుంచి 1/2 కేజీ వరకు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇది ఒకటి, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేయర్ కడాయి అండి. ఇది చాలా పెద్ద కడాయి అనమాట. కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు 1 కేజీ నుండి 1.5 కేజీ వరకు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ కడాయి నాకు బాగా యూజ్ అవుతుంది. సో ఉన్న వాటిల్లో కొంచెం పెద్ద క్వాంటిటీ చేసుకోవడానికి వీలుగా ఉండేది ఏది అంటే ఇదే అనమాట. ఇది చాలా రోజులు అవుతుంది తీసుకుని, లాస్ట్ టైం వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది ఇంచెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 11 ఇంచెస్ దాకా ఉందండి. దీనికి లిడ్ కూడా వస్తుంది అనమాట. అయితే ఇది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఈ కడాయిలో వండేటప్పుడు మాత్రం మంటని వీలైనంత వరకు తక్కువ పెట్టుకునే చేసుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది అనమాట. ఇది కూడా నేను ఒకవేళ వీలుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా రోజులు అవుతుంది, మేబీ ఈ ప్రోడక్ట్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో నెక్స్ట్ ఒక వీడియోలో అన్బాక్సింగ్ చేశాను కదండి, ఇండస్ వ్యాలీ వాళ్ళ బాక్స్ మనకు వచ్చింది. సో వాళ్ళు స్పెషల్గా మనకి పంపించారు గిఫ్ట్ కింద అని చెప్పేసి. సో అందులో వచ్చిన బిర్యానీ పాట్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్లోనే, ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్లోనే బిర్యానీ పాట్. ఇది కూడా కొంచెం హెవీ వెయిటే ఉంది, అడుగు పట్టకుండా మనకి మందంగా ఉంటాయన్నమాట ఈ గిన్నెలు. సో దీనికి లిడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇందులో ఆల్మోస్ట్ మీరు ఒక 2 కేజీల దాకా బిర్యానీ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. 1.5 నుంచి 2 కేజీల బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పాట్ అండి.
సో బిర్యానీ పాట్స్ గురించి అడుగుతూ ఉంటారు నన్ను ఎక్కువగా. ఇది కూడా చాలా బాగుంది, చేశాను ఆల్రెడీ, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. మీరు దమ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే, ఇలాంటి పాట్స్లో చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఫస్ట్ ఒక ఇనుప రేకు కానీ లేకపోతే మన దగ్గర తవ్వాలు ఉంటాయి కదా, చపాతీలు కాల్చుకునే తవ్వాస్ ఉంటాయి కదండి, సో ఆ తవా పెట్టేసేసి దానిపైన దీన్ని పెట్టేస్తే కనుక మీకు అసలు అడుగు అనేది పట్టదన్నమాట. సో చక్కగా లోపల లోపల మంచిగా దమ్ అయిపోతుంది. సో ఇదొకటి స్టెయిన్లెస్ స్టీల్లోనే. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం రైస్ కుక్ చేసుకోవడానికి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, సాస్ ప్యాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే. ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి 3/4 కేజీ దాకా రైస్ అనేది ఉడుకుతుందన్నమాట. ఇది కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుందండి. పట్టుకోవడానికి కూడా ఇలాగ మనకి సిలికాన్ హ్యాండిల్స్ అనేవి ఇచ్చారనమాట మీకు కాలకుండా. సో దీనికి లిడ్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న యుటెన్సిల్స్లో ఒక 50-60% దాకా ఇండస్ వ్యాలీవే ఉంటాయి. ఎక్కువగా అంటే వన్స్ నేను అక్కడ పర్చేస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆ క్వాలిటీ నచ్చి అందులో ఉన్న ఐటమ్స్నే చూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదొకటి బాగా వెయిట్ ఉందండి. ఇందులో మీరు రైస్ కూడా కుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, దీనికి లిడ్ కూడా వస్తుంది అనమాట. సో ఇండస్ వ్యాలీలో ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేసిన లింక్స్ అన్నీ కూడా నేను సపరేట్గా ఒక గ్రూప్ ఆఫ్ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తానండి. మిగిలిన బ్రాండ్స్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా సపరేట్గా నేను మీతో షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. డిస్క్రిప్షన్కి వెళ్తే ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు, మీకు ఈజీగా అవైలబుల్గా ఉండేటట్టుగానే పెట్టేస్తాను లింక్స్ అన్నీ. నెక్స్ట్ ఇదొకటి ఫ్రై ప్యాన్ అండి. ఇది కూడా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా రెసిపీస్లో వీడియోస్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది కొంచెం డెప్త్ ఉంటుంది, ఈ ఫ్రై ప్యాన్ అనేది డెప్త్ ఉంటుంది. ఇందాక నేను చూపించింది డెప్త్ కొంచెం తక్కువ ఉంటుంది, ఇది కొంచెం లోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రై ప్యాన్ మీకు ఇంచెస్ వచ్చేసి 9 inches అండి ఫ్రై ప్యాన్ ఇది. దీనికి లిడ్ ఏమి రాలేదు, సో ఓన్లీ ఫ్రై ప్యాన్ అనేది వచ్చిందనమాట. ఇదొకటి ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. ఇది కూడా చాలా రెసిపీస్కి మనం యూజ్ చేయొచ్చు, వీడియో పర్పస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఒక కడాయి కూడా తీసుకున్నాను దీంతో పాటుగానే, అప్పట్లోనే కడాయి కూడా తీసుకున్నానండి. సో కడాయికి లిడ్ వచ్చిందనమాట, దీని లిడ్ నేను చూపిస్తాను ఉండండి. స్టెయిన్లెస్ స్టీల్లోనే లిడ్ వచ్చింది దీనికి. ఇట్లా మనకి లిడ్ అనేది వచ్చేస్తుందనమాట. ఇందులో మీకు ఇంచెస్ కూడా చాలా ఉంటాయండి, అంటే మనకి ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవడానికి క్వాంటిటీని బట్టి మనం ఇంచెస్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది 10 inches అండి, నేను తీసుకున్న కడాయి వచ్చేసి 10 inches అనమాట. ఒక 4-5 మెంబర్స్కి లేదా 6 మెంబర్స్కి ఈజీగా మనం క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదొక కడాయి, దీనికి లిడ్ వచ్చింది. అండ్ ఇదొక డీప్ ఫ్రై ప్యాన్ అనమాట. ఇవి రెండు కూడా ఇండస్ వ్యాలీవే. అండ్ రీసెంట్గా ఇంకొక కొత్త ప్రోడక్ట్స్ తెప్పించానమాట, కొంచెం బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇవి ఏంటంటే సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ విత్ లిడ్ వస్తాయి ఇవి. సో ఇదొకటి, వీటికి హ్యాండిల్స్ ఉండవు, వితౌట్ హ్యాండిల్స్ వచ్చే కుక్వేర్ ఐటమ్స్ అనమాట. వీటిని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవచ్చు లేదా నీడింగ్కి వాడుకోవచ్చు, బాట కలుపుకోవడానికి, ఇలాగ మల్టీపర్పస్లా యూజ్ చేసుకోవచ్చు. ఇండస్ వ్యాలీలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట దీని. ఇది వచ్చేసి 9 inches అండి, ఇందాక నేను చూపించింది 8 inches, ఇది 9 inches అనమాట. ఇది హెవీ వెయిట్ ఉంది, దీనికి లిడ్ కూడా వస్తుంది, విత్ లిడ్ మనకి ఇది వస్తుంది. సో ఇలా ప్లెయిన్ లిడ్స్ వస్తాయన్నమాట దీనికి. సో 10 inches ఉండే ట్యాస్లా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అలాగే ఇదొకటండి, అంటే సాంబార్ పెట్టుకోవడానికి, పప్పుచారు ఇట్లాంటివి తయారు చేసుకోవడానికి. సో ఇదొకటి తీసుకున్నాను అనమాట, ఇది కూడా చాలా హెవీ వెయిట్ ఉంది. సో ఇవి రీసెంట్గా నేను ఆర్డర్ చేసుకున్న కుక్వేర్ ఐటమ్స్ అనమాట. ఇవి అన్నీ కూడా నేను ఇండస్ వ్యాలీలో ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్లోనే కుక్కర్స్ చూపిస్తానండి. ఇందులో నాకు నా దగ్గర ఒక 4 ఉన్నాయన్నమాట. ఒక 2 కుక్కర్స్ నేను ఆల్రెడీ చెల్లికి అమ్మకి ఇచ్చేసాను. ఇన్నర్ లిడ్ కుక్కర్స్ కొత్తగా తెప్పించాను అని చెప్పేసి షేర్ చేసినప్పుడు ఎంతమంది కామెంట్స్ పెట్టారో, మేము ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాము ఇన్నర్ లిడ్ కుక్కర్స్, నార్మల్ కుక్కర్స్ కన్నా కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారండి. నిజంగానే ఔటర్ లిడ్ కుక్కర్స్ కన్నా కూడా ఇన్నర్ లిడ్ కుక్కర్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఎక్కువ పొంగిపోకుండా ఉంటున్నాయి, లీకేజ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు వాడిన కుక్కర్లో ఏంటంటే కొంచెం లీక్ అయ్యేది, సైడ్ నుంచి కానివ్వండి లేకపోతే పైనుంచి కానివ్వండి కొంచెం ఎక్కువ పొంగటం ఇట్లాంటివి జరిగేవి. బట్ వీటితో ఆ ప్రాబ్లం అస్సలు లేదు. అండ్ మనకి ఔటర్ లిడ్ కుక్కర్స్కి ఏంటంటే గ్యాస్ కట్తో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, వీటితో ఆ ప్రాబ్లం లేదనమాట. చాలా చిన్న గ్యాస్ కట్ అనేది వస్తుందన్నమాట.
ఇన్నర్ లిడ్ కుక్కర్స్కి. లీక్ ఫ్రీ ఉంటాయి అండ్ లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది వీటికి. చాలా చిన్న గ్యాస్ కట్ అనేది ఉంటుంది అనమాట, చిన్న వైర్ లాగా ఉంటుంది, అది మీకు సపరేట్ కూడా అవ్వదనమాట, క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. సో వాటికన్నా కూడా ఇవి నాకు బాగా అనిపించాయి, వీటిని యూస్ చేస్తున్నానండి, చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్లో నేను అల్యూమినియం కుక్కర్స్ యూస్ చేసేదాన్ని, సో వాటిని అవాయిడ్ చేయాలని చెప్పేసి, కంప్లీట్గా తీసేయాలని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. స్టెయిన్లెస్ స్టీల్కి షిఫ్ట్ అయినప్పుడు మనకి జనరల్గా అలవాటు ఉన్నవి ఔటర్ లిడ్ కుక్కర్సే కదా, సో అవే ప్రిఫర్ చేశాను. బట్ వాటికన్నా కూడా ఈ ఇన్నర్ లిడ్ కుక్కర్స్ అయితే చాలా బాగున్నాయి. కొత్తగా కుక్కర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయండి, వాటికన్నా కూడా ఇవి చాలా బాగున్నాయి అనమాట. ఇది వచ్చేసి 3.5 లీటర్స్ ఆర్ 4 లీటర్స్ కుక్కర్ అనుకుంటండి, కొంచెం పెద్ద సైజ్ కుక్కర్ అనమాట ప్రెస్టీజ్లో. సో ఔటర్ లిడ్ కుక్కర్ ఇది, అలాగే రౌండ్ షేప్లో ఉన్న కుక్కర్ ఇది, ఇది వచ్చేసి 3 లీటర్స్ అనమాట, 2.5 నుంచి 3 లీటర్స్ దాకా ఉంటుంది. ఇది కూడా ప్రెస్టీజ్లోనే చాలా రోజుల క్రితం తీసుకున్నాను, ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని అనమాట ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఇన్నర్ లిడ్ కుక్కర్స్ తీసుకున్న తర్వాత వాటిని మోస్ట్లీ యూజ్ చేస్తున్నాను, ఇవి ఎప్పుడైనా అకేషనల్గా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 3 లీటర్స్ అండ్ ఇది వచ్చేసి 5 లీటర్స్. ఇవి రెండు కూడా స్టెయిన్లెస్ స్టీలే, ఇన్నర్ లిడ్ కుక్కర్స్ అనమాట. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు క్యాస్ట్ ఐరన్లో చూపిస్తానండి. క్యాస్ట్ ఐరన్లో ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ అనమాట, కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేసి మనం తయారు చేసుకునే ఫ్రై ఐటమ్స్ని వాడుకోవచ్చు క్యాస్ట్ ఐరన్లో. ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్తో ప్రాబ్లం ఏంటంటే హెవీ వెయిట్ ఉంటాయి, చాలా వెయిట్ ఉంటాయి, మనం సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయలేమన్నమాట. సో అందుకని ఏంటంటే చాలా రేర్ వాటికే, మనం డీప్ ఫ్రై ఐటమ్స్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. మోస్ట్లీ ఈ వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పట్టుకోవడానికి హ్యాండిల్ చేయడానికి కష్టంగా ఉంటాయి కాబట్టి వీటిని నేను డీప్ ఫ్రైస్కి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. మనం ఇంట్లో రెగ్యులర్గా డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటాము. అండ్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా మనకి మనం చేసే ఐటెం ఏదైతే ఉంటుందో అది మాడిపోకుండా రావాలి, ఔటర్ లేయర్ అనేది క్రిస్పీగా క్రంచీగా రావాలి, లోపల వరకు మంచిగా ఉడకాలి, టేస్ట్ అండ్ టెక్స్చర్ కరెక్ట్గా రావాలి అంటే ఈ క్యాస్ట్ ఐరన్లో కుక్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. క్యాస్ట్ ఐరన్లో డీప్ ఫ్రైకి చాలా బాగుంటాయి. మీరు బయట ఎక్కడన్నా చూసినా కూడా ఐరన్ కడాయిల్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటారు బయట, మీరు షాప్స్లో ఎక్కడైనా చూసినా కూడా. సో మనం ఇంట్లో మోస్ట్లీ డీప్ ఫ్రైస్కి నేను ప్రిఫర్ చేసేది క్యాస్ట్ ఐరన్ అనమాట. క్యాస్ట్ ఐరన్లో నా దగ్గర ఇది ఒక చిన్న కడాయి ఉందండి, ఇది వచ్చేసి 8 ఇంచెస్ కడాయి అనమాట. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం, అంటే చాలా రోజులు అయిపోయింది కదా నాకు అంత బాగా గుర్తులేదు. ఎస్, 8 ఇంచెస్ కడాయి అనమాట, ఇది 8 ఇంచెస్ కడాయి. దీనికి లిడ్ ఏం రావు. ఇప్పుడు నా దగ్గర ఇంకొక రెండు ఉన్నాయి, కంట్రీ కుక్ వాళ్ళది నేను చాలా రోజులు అవుతుంది తీసుకుని, అమెజాన్లో తీసుకున్నాను, వీటికి లిడ్స్ వచ్చాయి. ఇది జిలేబీ ఫ్రై ప్యాన్ అనమాట, డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది, ఫ్రై ప్యాన్ టైప్లో ఉంటుంది, వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఇది. సో ఇది ఇంచెస్, ఒకసారి 10 ఇంచెస్ అండి. సో ఇది 10 ఇంచెస్ అనమాట. డీప్ ఫ్రైస్కి మనం గారెలు వేసుకునేటప్పుడు, అంటే రౌండ్గా లోతు ఎక్కువ కావాల్సిన అవసరం లేని డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి ఇలా డెప్త్ తక్కువగా నూనె తక్కువ పట్టే కడాయిల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి. దీనికి లిడ్ కూడా వస్తుందండి, సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది నాకు లిడ్తో పాటుగా వచ్చింది. కొంచెం ఇది ప్రీమియం క్వాలిటీ అండ్ హై రేంజ్ ప్రైస్ ఉన్న ఐటమ్ అన్నమాట. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది ఒక కడాయి, ఇది కూడా 10 ఇంచెస్ అండి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది డెప్త్ తక్కువ ఉంటుంది, ఇది డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం లోతుగా మన నూనె ఎక్కువ వేసుకోవడానికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఇదొక, చాలా వెయిట్ ఉంటాయి ఇవి, మనకి క్యాస్ట్ ఐరన్ అంటేనే వెయిట్ ఎక్కువ ఉన్నాయనే అర్థం. అయితే ఇంకొక విషయం చెప్పాలి క్యాస్ట్ ఐరన్లో. క్యాస్ట్ ఐరన్లో ఏంటంటే చాలా వరకు కొన్ని క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ తక్కువలో మనకి దొరికేస్తాయి, కానీ అవి యూజ్ చేస్తూ ఉంటే ఏంటంటే రెస్ట్ అనేది ఎన్ని రోజులు వాడినా కూడా, మనం డీప్ ఫ్రైస్ చేసినా ఫ్రైస్ చేసినా మళ్ళీ మనం వాటిని ప్రాపర్గా ఆయిల్ రాసుకుని పెట్టుకోవాలి, చెమ్మదానికి ఉండిపోతే కనుక అది రెస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్గా వాష్ చేసేసిన తర్వాత వెంటనే వైప్ చేసేయాలండి క్లాత్తో తుడిచేసేసి. వీలైతే మీరు స్టవ్ మీద పెట్టి కొంచెం వెచ్చబెట్టి ఆ తర్వాత ఆయిల్ పూసుకుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే
పక్కన పెట్టేసేయచ్చు, లేదంటే తుడిచేసిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేస్తే చాలు అనమాట. సో అలా మనం ఐరన్ వస్తువులను అయితే మెయింటైన్ చేసుకోవాలి. అయితే ఇలా మెయింటైన్ చేస్తున్నా కూడా మీకు బాగా ఎక్కువ రస్ట్ అనేది వచ్చేస్తుంది, కొంచెం కర్రీలోకి కానీ అదే మనం చేసుకునే ఫ్రై రెసిపీస్లోకి కానీ రస్ట్ అనేది కలిసిపోతుంది అని అనుకుంటే కనుక అవి యూజ్ చేయడం మానేసేయండి. సో లో కాస్ట్లో వచ్చే ప్రోడక్ట్స్తో అదే మనకి ప్రాబ్లం అవుతుంది. మనం ఎంత యూజ్ చేసినా కూడా వాటి రస్ట్ అనేది ఇంకా వస్తూనే ఉంటుందన్నమాట. అలా మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే కనుక మీరు తీసుకున్న యూటెన్సిల్స్లో వాటిని యూజ్ చేయడం మానేసేయండి, వాటిని పక్కన పడేసేయండి. కొంచెం మనకి క్వాలిటీ బాగుండాలి, రస్ట్ ప్రూఫ్గా ఉండాలి అని అనుకుంటే కనుక కొద్దిగా హై రేంజ్ అయినా పర్వాలేదు, కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాబట్టి కొంచెం ఒక 500 అట్లాగా ప్రైస్ ఎక్కువైనా కానీ అలాంటివి తీసుకుని ఉంచుకుంటే మనం లైఫ్ లాంగ్ లైఫ్ టైం వాడుకోవచ్చు అనమాట. సో అలా తీసుకున్న ఈ మూడు కడాయిలు నాకైతే చాలా బాగా ఇష్టం. ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నా కూడా నాకు అనేది రస్ట్ అనేది పట్టదన్నమాట. ఎక్కువగా నేను ఆయిల్ రిలేటెడ్ ఐటమ్సే చేస్తాను కాబట్టి దీనికి రస్ట్ అనేది ఎక్కువగా పట్టదు. వాష్ చేసినా కూడా వెంటనే తుడిచేసేసి కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి టిష్యూతో పక్కన పెట్టేస్తాను అనమాట. చాలా రోజుల నుంచి వాడుతున్నాను, సో నాకైతే ఏ ఇష్యూస్ రాలేదండి, రస్ట్ అనేది లేదన్నమాట. ఇది కూడా వెయిట్ ఎక్కువే ఉంటుంది, ఇది చాలా రేర్గా వాడుతూ ఉంటాను. అంటే మనకి దోశ పెద్దగా రావాలి, క్రిస్పీగా రావాలి, నిదానంగా వేయించాలి అని అనుకుంటే ఇది యూజ్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్లోనే తవా వెరైటీ. పర్చేస్ చేసిన లింక్ ఉంటుంది కదండి, సో ఆ లింక్ నేను అమెజాన్లో ఇస్తాను. బ్రాండ్ నేమ్ నాకు దీని మీద లేదు. ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అనమాట. క్యాస్ట్ ఐరన్లో ఇంకొక 2-3 ఐటమ్స్ ఉన్నాయి, ఇండస్ వ్యాలీలో ఉన్నాయి అండ్ వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. అయితే అవి ప్రజెంట్ నా దగ్గర లేవు, సో అవి అమ్మకి ఇచ్చాను అనమాట. క్యాస్ట్ ఐరన్లో యూజ్ చేసుకోమని చెప్పేసి డీప్ ఫ్రైస్ అవి అమ్మకి ఇచ్చాను అండ్ చెలికి కూడా ఇచ్చాను. సో అవి అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేవు. వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం లోపల నుంచి తీయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఎప్పుడైనా క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ బయటే ఇలాగ స్టాండ్లో పెట్టేసుకుంటే కనుక మనకి ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఐరన్లో చూపిస్తాను మీకు ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ నా దగ్గర ఉన్న నార్మల్ ఐరన్ యుటెన్సిల్స్ అండి ఇవి. ఇది వచ్చేసి దోశ పెనం అనమాట, ఏమనుకోవద్దు ఆయిలీగా ఉంది. నేను దోశ పెనాల్ని ఎక్కువగా వాష్ చేయనండి. వాష్ చేస్తూ ఉంటే ఏంటంటే అవి త్వరగా పాడైపోతాయి అనమాట. త్వరగా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి జస్ట్ ఒక టిష్యూతో క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వాష్ చేయకూడదు దోశ పెనాలు, మనకి నాన్ స్టిక్నెస్ అనేది పోతుంది అనమాట. దోశ వేసినప్పుడల్లా మళ్ళీ స్టిక్ అయిపోయే విధంగా తయారవుతాయి. సో అందుకని ఎక్కువగా వాష్ చేయను, మరీ డర్టీగా అయిపోతే తప్ప ఎక్కువగా రోజు క్లీనింగ్ అనేది చేయను అనమాట. సో ఇదొక ఐరన్ తవా అండి. ఇది కొంచెం ఏంటంటే చిన్న దోశలు వస్తాయి ఇందులో, కాకపోతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు నేను నాన్ స్టిక్ దోశ తవా వాడేదాన్ని. నాన్ స్టిక్ అనేది రెగ్యులర్ యూసేజ్కి అస్సలు మంచిది కాదు, మోస్ట్లీ అవాయిడ్ చేయమనే చెప్తాను నేను. అయితే దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఉంటే బాగుండు. ఐరన్ ఏంటంటే ఐరన్ తీసుకుంటే కొంచెం ఈ క్యాస్ట్ ఐరన్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఎవ్రీ టైం ఆయిల్ పుయ్యాలి లేదా ఆనియన్తో రబ్ చేయాలి. సో యూజ్ చేసే కొద్దీ నాన్ స్టిక్ అవుతుంది, బట్ మనకి క్యాస్ట్ ఐరన్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీ హ్యాండిల్గా ఉండదు, వెంటనే తీసి పక్కన పెట్టలేం కదా. సో దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే బాగుండని అనిపించింది అనమాట. అలా సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఇండస్ వ్యాలీలో ఈ తవ్వాస్ ఐరన్ తవ్వాస్ అనేవి చాలా బాగున్నాయి. ఇదొక తవ్వ తీసుకున్నాను అండ్ ఇది బాగా నచ్చి ఇంకొక తవ్వ ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక తవా తీసుకున్నాను. ఇది ఇందులో మనకి ఇవి కొంచెం పెద్ద దోశలు వేసుకోవచ్చు, ఇది కొంచెం చిన్న దోశలు వేసుకోవడానికి పనిచేస్తాయి. అండ్ వీటిలోనే మీరు ఒకటి దోశలకి వాడుకోవచ్చు, ఒకటి చపాతి రోస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఓల్డ్ స్టైల్ తవా అనమాట, అంటే కొంచెం మధ్యలో గొంతు ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, మీకు ఎడ్జెస్ అనేవి ఉండవు. ఇది ఈ తవా వచ్చేసి మీకు ఎడ్జెస్ అనే ఉంటాయి. సో ఇలా ఎడ్జెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ రెండు తవాలు అయితే ఐరన్లోనే తీసుకున్నాను, ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. ఈ రెండు నాకు బాగా నచ్చాయి, రెగ్యులర్ యూసెస్కి వాడుతున్నాను అనమాట. ఇప్పుడైతే నార్మల్ ఐరన్లోనే యోక్ ప్యాన్, యోక్ ప్యాన్ అంటే ఇంకా మనం నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, మంచూరియన్ తయారు చేసుకోవచ్చు, ఈజీగా సార్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇదొకటి తీసుకున్నానండి, ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను అనమాట. ఇండస్ వ్యాలీలో నార్మల్ ఐరన్వి బాగున్నాయి. అయితే ఈ ఐరన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సీజన్ ప్రోడక్ట్సే అండి. అయితే మనకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం మనకి ఎడ్జెస్లో అది లైట్గా బ్లాక్నెస్ అనేది వస్తుంది అనమాట మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం
పూర్తిగా వాష్ చేయాలి. ఐరన్ వస్తువు ఏదైనా సరే లిక్విడ్తో కానీ లేకపోతే సోప్తో కానీ వాష్ చేసేసుకోవచ్చు. 2-3 సార్లు బాగా కడగాలన్నమాట. స్క్రబ్ చేస్తూ కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసేసుకుని ఆనియన్స్ని సార్ట్ చేసుకుంటే కనుక దీనికి ఉండే ఎక్స్ట్రా బ్లాక్నెస్ అనేది ఆనియన్స్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని బయటికి తీసేసి రెగ్యులర్ యూసెస్ కింద వాడేసుకోవచ్చు. అయితే ఈ ఐరన్లో ఏంటంటే మీకు ఎడ్జెస్ అనేవి కొంచెము ఎంత క్లీన్ చేసినా కూడా కొద్దిగా వస్తూనే ఉంటుందన్నమాట. మనం వాష్ చేసిన ప్రతిసారి కూడా ఎడ్జెస్లో బాగా రబ్ చేసి టిష్యూతో కానీ లేకపోతే స్క్రబ్బర్తో కానీ బాగా క్లీన్ చేసుకుంటే 2-3 వాషులకి త్వరగా పోతుంది. మనం రెగ్యులర్గా మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఐరన్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా కొంచెం ఆయిల్ అనేది వాష్ చేసిన తర్వాత తడి లేకుండా తుడిచేసుకుని ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకోవాలి. సో అదొక్క చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే కనుక మనం చక్కగా హెల్దీ కుక్వేర్ని యూజ్ చేస్తూ మన ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక కడాయి అండ్ యోక్ ప్యాన్ నా దగ్గర ఉన్నాయి. ఐరన్వి సెట్ ఆఫ్ 3 ఉంటుంది. అది 18 inches or 20 inches ఉంటుందండి. చాలా బాగుంటుంది. సెట్ మనకి బడ్జెట్లో వస్తుంది అనమాట. అది కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీతో షేర్ చేశాను. ఇది వచ్చేసి 10 inches కడాయి అండి. దీనికి సిలికాన్ హ్యాండిల్స్ ఉంటాయి. మీరు ఎంత హీట్ చేసినా కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అస్సలు కాలదు. సో ఇదొక కడాయి ఈజీగా ఉంటుందని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట. కొన్ని ఇందులో మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు నేను చూపించిన వాటిల్లో ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్లో ప్రోడక్ట్స్ అయితే చూపించేశాను. నెక్స్ట్ నేను ఇప్పుడు నాన్ స్టిక్ ఐటమ్స్ చూపిస్తాను. ఓకే, నేను నా దగ్గర ఉన్న వాటిల్లో ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీలే మీకు కనిపించుంటాయి. చాలా తక్కువ నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చెప్పాను కదండి వీడియోకి టేస్ట్ ఎంత ఇంపార్టెంటో. టేస్ట్ అనేది నేను చూస్తాను, మీరు చూడరు. మీకు లుక్తోనే టేస్ట్ అనేది మీరు చూడాలి. సో అందుకని లుక్ వైజ్ కొంచెం బాగుండాలని చెప్పేసి కొన్ని ఐటమ్స్కి అయితే నాన్ స్టిక్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది చాలా రోజుల క్రితం తీసుకున్నాను అండ్ చాలా ఎక్కువ యూస్ చేసిన ఫ్రై ప్యాన్ అనమాట, నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్. ఇది వండర్ చెఫ్లో తీసుకున్న ఫ్రై ప్యాన్ అండి. దీని ఇంచెస్ ఒకసారి చూసి చెప్తాను మీకు. లెవెన్ ఇంచెస్ అండి, 10 to 11 మిడిల్లో ఉందన్నమాట. సో 11 inches ఫ్రై ప్యాన్. దీనికి లిడ్ అనేది రాలేదు. సో వితౌట్ లిడ్డే ఈ ఫ్రై ప్యాన్ అనేది తీసుకున్నాను. దీనికి ఏంటంటే గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట, గ్రే కలర్లో. ఆల్మోస్ట్ ఇది కూడా కొంచెం స్క్రాచెస్ లైట్గా పడ్డాయి. వన్స్ ఇది లేయర్ అనేది ఊడి వస్తుంది అంటే మనం అసలు యూజ్ చేయడానికి పనిచేయదు. చాలా ఎక్కువ రోజుల క్రితం తీసుకున్నాను కదా, సో వాడే కొద్దీ మనకి ఖచ్చితంగా నాన్ స్టిక్ అనేవి డ్యామేజ్ అయితే అవుతాయన్నమాట లాంగ్ రన్లో. ఎక్కువగా వాడలేము. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేకపోతే ఐరన్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. బట్ ఈ నాన్ స్టిక్ అయితే మనకి లైఫ్ లాంగ్ రన్ అవ్వన్నమాట. ఇది వచ్చేసి కడాయి అన్నమాట. ఇది ఒకసారి ఇంచెస్ చెక్ చేద్దాం. 10 inches. సో 10 inches కడాయి అనమాట. దీనికి మనకి లిడ్ కూడా వస్తుంది, కడాయితో పాటుగా లిడ్ వస్తుంది. ఇది కూడా గ్రానైట్ ఫినిషింగే. అండ్ మీకు చూసుకున్నట్లయితే ఈ బ్రాండ్లో కరోట్ ఆర్ సంథింగ్ మనం వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్రాండ్లో అసలు ప్రోడక్ట్స్ అనేవి విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. సో చాలామందికి నేను లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఈ కడాయి లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్రై ప్యాన్ ఉన్నాయి అండ్ సాస్ ప్యాన్స్ ఉన్నాయి, బిర్యానీ పాట్స్ ఉన్నాయి. బట్ ఇవేంటంటే చాలా హై ప్రైస్ అనమాట, చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి ఇవి. ఓకే, అంటే ఆ ప్రైస్కి వర్తి అనే చెప్పాలి. అంటే మనం వీడియోస్ తీసుకుంటాం కాబట్టి ఎఫోర్డ్ చేయొచ్చు. ఇదొకటి కడాయి, రెగ్యులర్గా యూజ్ చేస్తాను నాన్ స్టిక్ వాటికి. సో రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా మంచిగా బాగానే పనిచేస్తుంది. ఇది ఒక కడాయి. బిర్యానీ పాట్ అండి, లార్జ్ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే, ఒక 2 kgs అలా చేయాలి అనుకుంటే ఈ బిర్యానీ పాట్ యూజ్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ 7 liters కెపాసిటీ ఉండొచ్చు ఇది. కాకపోతే మనకి 2-2.5 kgs దాకా బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇది 11 inches ఉందండి. డెప్త్ మనకి బాగుంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. వండర్ చెఫ్ బ్రాండ్లోనే ఇది బిర్యానీ పాట్ అనమాట, నాన్ స్టిక్ బిర్యానీ పాట్. ఇది కూడా మీకు గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్కువగా యూజ్ చేయను, రిపీటెడ్గా యూజ్ చేస్తే ఏంటంటే ఇగో చూడండి, అప్పుడే ఆల్మోస్ట్ నేను ఒక 10-15 times వాడుంటానో ఏమో మరి తెలియదు. లార్జ్ క్వాంటిటీస్ కాబట్టి తక్కువే చేస్తుంటాను.
ఇప్పటికీ స్క్రాచెస్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇదేంటంటే కాకపోతే మనకి అడుగు అనేది పట్టదు, మీరు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసినా కూడా అడుగు పట్టదు. సో దీనికి మనకి విత్ లిడ్ వస్తుంది. ఇది నేను యాక్చువల్గా ఆఫ్లైన్లో తీసుకున్నానండి, ఆఫ్లైన్లో ఆఫర్లో వచ్చింది. ఒకవేళ లింక్ ఉంటే కనుక, నేను అమెజాన్లో లింక్ ఉంటే కనుక ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ నాన్ స్టిక్లో రీసెంట్గా తీసుకున్న ఒక ప్రోడక్ట్, దీన్ని కూడా చాలామంది అడిగారండి నన్ను కామెంట్స్లో. ఇది ఏంటంటే ఆమ్లెట్స్కి రెగ్యులర్గా యూజ్ చేయడానికి, ఆమ్లెట్స్కి బాగుంటుందని చెప్పేసి చిన్న ప్యాన్స్ వెతుకుతుంటే ఇది నాకు అమెజాన్లో దొరికింది. సో మనం ఇది ఎలాగో ఆమ్లెట్ అనేది మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాం కదా, నాన్ స్టిక్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో అసలు కుక్ చేయకూడదు. సో లో ఫ్లేమ్లోనే నిదానంగా కుక్ చేస్తాం కాబట్టి ఆమ్లెట్ రెగ్యులర్ యూస్ చేసుకున్న బాగానే ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నానమాట. ఇది ఆమ్లెట్ ప్యాన్ అన్నమాట, చాలా చిన్న ప్యాన్, 8 లోపే ఉందండి, 8 ఇంచెస్ అనుకోండి, 8 ఇంచెస్ ఫ్రై ప్యాన్ అన్నమాట. ఇది జస్ట్ ఆమ్లెట్ ఫ్రై ప్యాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్రాండ్ వచ్చేసి ECHT అని ఉంది. ఇది ఒకటి అడుగుతున్నారు, సో ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి, ఎందుకంటే రీసెంట్గానే పర్చేస్ చేశాను కాబట్టి లింక్ ఉండొచ్చు. అలాగే ఇదొకటి నాన్ స్టిక్లోనే గ్రిల్ ప్యాన్ అన్నమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది. నాకు తెలిసి మీరు గ్రిల్ వెరైటీస్ చేసుకోవాలి అనుకుంటే ఇలా నాన్ స్టిక్ కన్నా కూడా క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. ఇలా గ్రిల్ ప్యాన్ తీసుకోవాలి అనుకుంటే కనుక క్యాస్ట్ ఐరన్లోకి వెళ్ళండి, ఇలా నాన్ స్టిక్ కాకుండా. సో ఇవన్నమాట నా దగ్గర ఉన్న టోటల్ కుక్వేర్ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఇందులో మీకు ఏవి నచ్చినా కూడా వీలైనంత వరకు అన్నిటికీ కనుక లింక్స్ ఉంటే కనుక లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. లింక్స్ లేకపోతే మీరు ప్రోడక్ట్ని బయట మీరు ఆఫ్లైన్లో అయినా చూసుకుని తీసుకోవచ్చు. సో ఇవైతే నా దగ్గర ఉన్న కలెక్షన్ ప్రజెంట్. ఇంకా పాతవి కొన్ని ఉంటే అవి అట్లా డిస్పర్స్ అయిపోయాయి అన్నమాట, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయాయి. సో వీటిని అయితే ప్రజెంట్ నేను నా వీడియోస్ కోసం అయితే యూజ్ చేస్తున్నానండి. సో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఫర్దర్గా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో మీరు అడగచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, మనలమ్మ అన్నమాట.